శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ శుభకృత్ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ప్రధానంగా దినఫలాన్ని పరిశీలిస్తే శనివారము పాఠ్యమి తిథి ఉదయం 11:58 వరకు ఉంది. తర్వాత విదియ తిథి వచ్చింది. అలాగే రేవతి నక్షత్రం ఉదయం 11:21 వరకు ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శనివారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రియోగం ఉంటుంది. ఈ ధాత్రియోగం అనేది విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉదయం 11:21 ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా 100% సక్సెస్ లభిస్తుంది. ఉదయం 11:21 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. శనివారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది. ఈ సౌమ్య యోగం అనేది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఉగాది సందర్భంగా ఎక్కడికి ప్రయాణాలు చేసినా సరే ఆ ప్రయాణాల ద్వారా విశేషమైన లాభం చేకూరుతుంది. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మకరంలో సొంత ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి శ్రమతో విజయాలు సాధిస్తారని చెప్పుకోవాలి. అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మీనంలో గురువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు వృశ్చికంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి పరిశీలిస్తే రేవతి నక్షత్రం ఉదయం 11:21 వరకు ఉంది. ఈ రేవతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. తైలాభ్యంగనం చేస్తే, అంటే ఒంటికి తలకి నువ్వు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మీకున్న దరిద్రం మొత్తం పోతుంది. అందులోనూ ఉగాది, రేవతి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి తైలాభ్యంగన స్నానం చేయడం ద్వారా సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. భూములు, ఇళ్ళు కొనటానికి, వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రేవతి నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి, మోటారు వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని వినియోగించడానికి కూడా నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా ఏమైనా విద్యలు నేర్చుకోవాలంటే 12 రాశుల వాళ్ళు నేర్చుకోవచ్చు. ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఉదయం 11:21 తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది. ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ కోర్సులు జాయిన్ అయితే చాలా మంచిది. గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకమైన దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. దాన ధర్మాలు చేయడం ద్వారా జాతక దోషాలు, గ్రహదోషాల తీవ్రతను చాలా చక్కగా తగ్గింపజేసుకోవచ్చు. అందులోనూ ఉగాది కాబట్టి దానమిస్తే అన్ని దోషాలు తొలగింపజేసుకోవచ్చు. గొడుగు, పాదరక్షలు, మామిడి పళ్ళు, వస్త్రాలు వీటిలో ఏవైనా దానం ఇవ్వండి. అలాగే పెయింటింగ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. గురువుల దగ్గర మంత్రాలు తీసుకోవడానికి కూడా ఈ అశ్విని నక్షత్ర బలం పనిచేస్తుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఉగాది శనివారం వచ్చింది కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటే విశేషంగా సంవత్సరం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ప్రధానంగా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర బలం ఎక్కువగా ఉంటుంది. ఈ శనిహోర ఉన్న టైంలో ఇనుము, స్టీల్ సామాన్లు, ఇటుక, కలప, మిషనరీ సామాగ్రి, ఆయిల్స్, పాత ఇనుము వీటికి సంబంధించిన వ్యాపారాలు స్టార్ట్ చేస్తే ఆ వ్యాపారాలు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో శనిహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాహ.